హాయ్ హలో నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న స్నాక్తో మీ ముందుకు వస్తున్నాము, మూంగ్ దాల్ అండ్ చనా తోటి. దీనికోసం ఒక 250 గ్రామ్స్ మూంగ్ దాల్ అండ్ చనా మిక్స్ చేసి ఓవర్ నైట్ సోక్ చేశానండి. దాన్ని ఒక ఫ్లాట్ కడాయిలో మనం ఆయిల్ వేసుకొని ఈ మూంగ్ దాల్ మొత్తం దాంట్లోకి వేసేయాలి. వాటర్ అంతా డ్రైన్ చేయండి ప్రాపర్గా, లేదంటే ఆయిల్ నుంచి మీకు చిట్పటా వాటర్ స్ప్రింకిల్ అవుతాయి. సో దీనికోసం మీరు డీప్ ఫ్రై ఆయిల్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అది మునిగే వరకు ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే క్రిస్పీగా మనకి వేగుతాయి. దీంట్లో కొన్ని పల్లీలు వేస్తున్నానండి, జస్ట్ కొంచెం ఒక గుప్పెడు. అవి కూడా కొంచెం రోస్ట్ చేద్దాము. దాంతోపాటు మనకి కొంచెం రెడ్ చిల్లీస్ ఒక 3 తీసుకుని దాన్ని కూడా కట్ చేసి వేద్దాము. ఇవి ప్లస్ కొంచెం కరివేపాకు వేస్తే, దీంట్లో కొన్ని క్యాషూ నట్స్ కూడా కలుపుతాను. అవి కరివేపాకు అన్నీ కలిపి మనకి ఎక్స్ట్రాగా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి. ప్లస్ మధ్యలో నట్స్, అన్ని మిక్స్డ్ నట్స్ ఉంటాయి కాబట్టి మనకు ఆ టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం వేపుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా వేగనివ్వాలండి. మనకి ఒకటే ప్రాపర్గా ఏంటి అంటే, ఇవి డ్రైన్ చేయడంలోనే ఆయిల్ కొంచెం వాటికి ఏది లేకుండా మనం డ్రైన్ చేసి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కొంచెం కారం చిల్లీ పౌడర్ తోటే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుందండి. చూడటానికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని డేస్ అన్నా, ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ వరకు కూడా మనకి ఎయిర్టైట్ కంటైనర్స్లో ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, చేసుకోండి. ఈజీ సింపుల్ స్నాక్, ఈవినింగ్ స్నాక్గా లేదంటే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.